నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్ని వ్యవస్థలను ప్రయోగించినా ఎక్కడ రాజీ పడలేదు మీకు మంచి జరిగితేనే అండగా నిలబడండి మత్స్యకార భరోసా సభలో సీఎం జగన్ జిల్లాలో కొనసాగుతున్న బానుడి భగభగలు మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ నగరంలో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు గుజ్జనగుండలో అపార్ట్మెంట్ ఆటో నగర్ వద్ద మిర్చి లోడ్ దగ్ధం చంద్రబాబు ఉంటున్న ఇల్లు ఒకటే ప్రభుత్వానికి అక్రమ కట్టడంలా కనిపిస్తుందా కాగితాలకే పరిమితమైన ఇన్నర్ రింగ్ రోడ్ లో క్విట్ ప్రోపో ఎలా జరిగిందో చెప్పాలన్న ధూళిపాళ్ళ ఐదవ విడత వైఎస్ఆర్ మత్స్యకార భరోసాను లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేశారు సుమారు 123519 కుటుంబాలు లబ్ధి పొందాయి ఎన్ని వ్యవస్థలను నాపై ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీ పడలేదని మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవాలని సీఎం జగన్ కోరారు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమం జరిగింది సీఎం జగన్ పాల్గొని ఐదవ విడత మత్స్యకార భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్పై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నమ్ముకున్నది పొత్తులు కుయుక్తులే అని విమర్శించారు టీడీపీ వెంటిలేటర్ పై ఉందని ఒంటరిగా చంద్రబాబు ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు గత ప్రభుత్వం మత్స్యకారులకు అరకొర సాయం చేసిందన్న సీఎం జగన్ ఒక్క ఏడాదిలోనే 231 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు గారి గత పాలనలో ఆ 5 సంవత్సరాలు కలిపితే ఆ రోజుల్లో సముద్రపు చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చేసిన సాయం ఆ 5 సంవత్సరాలకు కలిపి కేవలం 104 కోట్ల రూపాయలు ఇస్తా ఉంటే ఈ రోజున మత్స్యకారులప్పట్లో సగటున 60,000 మంది కూడా లేని పరిస్థితి ఈ రోజు అక్షరాల ఈ సంవత్సరం 123,000 మందికి ఇస్తా ఉన్నాం ఎక్కడ 60,000 ఎక్కడ 123,000 అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పట్లో ఇస్తా ఉన్న ఎక్కడ 4,000 ఇప్పుడు ఇస్తా ఉన్న ఎక్కడ 10,000 ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పట్లో 5 సంవత్సరాలు కలిపి 104 కోట్లు ఇస్తా ఉంటే ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 120 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్న పరిస్థితి ఒక్కసారి తేడాను చూడమని చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల కొనసాగుతుంది మరో 3 రోజుల పాటు ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలిపులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ప్రకటించారు కొన్ని చోట్ల 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు ఆటోనగర్ వద్ద మిర్చి లారీలో ఉన్న లోడ్ కి విద్యుత్ తీగలు తగిలి మంటలు వ్యాపించాయి దీంతో లారీలో ఉన్న కొన్ని బస్తాలు దగ్ధమయ్యాయి స్థానికులు వెంటనే స్పందించి మిర్చి బస్తాలను బయటకు తీశారు నగరంలోని గుజ్జనగుండ్ల కరెంట్ ఆఫీస్ వద్ద గల రంగారావు రెసిడెన్సీలో అగ్ని ప్రమాదం సంభవించింది ఈ అగ్ని ప్రమాదంలో 2 కార్లు 5 ద్విచక్ర వాహనాలు 2 సైకిళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి స్థానికుల సమాచారం మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గత 3 రోజులుగా ఎండలు ఎక్కువగా ఉండడంతో సెల్లార్ నందు ఆపి ఉన్న ఓ కారు నుంచి మంటలు చెలరేగి పక్కన ఉన్న మరో కారు ద్విచక్ర వాహనాలకు మంటలు వ్యాపించాయి అన్నారు ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు అగ్నికి ఆహుతైన మోటార్ వాహనాల విలువ సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు Thank you.
सिविल सर्विसेज द्वारा एंपिकैन अधिकारुलु प्रजलकु सेवलु अंदिंचालनी राज्यांग निर्मातलु भाविंचारनी दानिकी अनुगुणंगा यूनियन पब्लिक सर्विस कमीशन एर्पाटु चेशारनी टोबैको बोर्ड कार्यदर्शी आईएएस अधिकारी अद्दंकि श्रीधर बाबू पेर्कोन्नारु। स्टूडेंट यूनियन फॉर नेशन केवीआर एडुकेशनल ट्रस्ट आध्वर्यंलो आईएएस फाउंडेशन क्लासुललो आयन मुख्य अतिथिगा पाल्गोन्नारु। कार्यक्रमंलो एमएलसी केएस लक्ष्मणरावु ఐఆర్ఎస్ అధికారిగా ఎంపికైన అశ్విన్ మరిది పాల్గొన్నారు। విద్యార్థులుగా ఉన్నవారు ఇప్పటి నుండే లక్ష్యాలను ఎంపిక చేసుకోవాలని, సివిల్స్ పరీక్ష లక్ష్యం కలిగిన వారు రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ అధ్యయనం చేయాలని, ఎన్సీఈఆర్టీ పుస్తకాలను అధ్యయనం చేయాలని చెప్పారు। ఆప్షనల్ సబ్జెక్ట్ పై ఇప్పటి నుండే చదవాలని చెప్పారు। కార్యక్రమంలో సాయి, బాలు, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు। మీ లక్ష్యం ఐఏఎస్ అవ్వడము అని అనుకుంటున్నాను। మీ లక్ష్యం ఐఏఎస్ అవ్వాలి అని అనుకుంటే రోజులో 24 గంటలు ఉంటే మనము నేను అడిగేది కేవలం 4 4 గంటలు 4 అవర్స్ ఆఫ్ యువర్ సిన్సియర్ ఎఫర్ట్స్ రోజుకి 24 గంటలు ఉన్నాయి దాని సగం చేయండి 12 గంటలు నేను సగం అడగట్ల దాన్ని 1/3 చేయండి 8 గంటలు నేను అది అడగట్ల 1/4 చేయండి 6 అవర్స్ నేను అది అడగట్ల ఐ యామ్ ఆస్కింగ్ ఓన్లీ 1/6 ఆఫ్ ద టైం 1/6 ఆఫ్ ద టైం రోజుకి కేవలం 4 గంటలు ఏదైనా మీకు మీరు మీ లక్ష్యం ఇది అని ఏర్పర్చుకున్న తర్వాత మీ లక్ష్యానికి మీరు రోజులో ఎంత టైం కేటాయించాలి అంటే ఆన్సర్ ఇస్ ఫోర్ మినిమం 4 అవర్స్ దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతపై జగన్ మోహన్ రెడ్డిలా కక్ష సాధింపులకు పాల్పడలేదని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అన్నారు। మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ధూళిపాళ నరేంద్ర మీడియాతో మాట్లాడారు। చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు ఒకటే అక్రమ కట్టడాల ప్రభుత్వానికి కనిపిస్తుందా? కృష్ణా నదికి ఇరువైపులా ఉన్న కట్టడాల సంగతి ఏంటని ప్రశ్నించారు। కాగితాలకే పరిమితమైన రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణంలో క్విట్ ప్రోకో ఎలా జరిగిందో ముఖ్యమంత్రి చెప్పాలని నరేంద్ర అన్నారు। ఆ రోజు మేము విశాలమైన దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాల మీ సంకుచిత మనస్తత్వంతో ఏదో ఒక రూపేణ చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న నివాసాన్ని ఏ విధంగా అయితే ప్రజా వేదిక పడగొట్టారో అదే విధంగా తన యొక్క నివాసాన్ని పడగొట్టాలనే ప్రయత్నం చేసి అది సాధ్యం కాక ఆ నివాసం నుండి ఏదో ఒక విధంగా ఆయనకి రోడ్డు మీదకి నెట్టాలనే ప్రయత్నంలో భాగమే ఈ అటాచ్మెంట్ డ్రామా ఈ ఒక క్విట్ ప్రోకో కథ అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను। రిటైర్డ్ ప్రొఫెసర్ పాతూరి కోటేశ్వరరావుకి ఈ రోజు గుంటూరులో ఆత్మీయ గురువందన మహోత్సవం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పలు పార్టీల నేతలు, విద్యావేత్తలు పాల్గొని పాతూరిని ఘనంగా సత్కరించి అభినందించారు। విలువలతో కూడిన విద్యను అందించడంలో ప్రొఫెసర్ పాతూరి కోటేశ్వరరావు చేసిన కృషి అందరికీ ఆదర్శమని పలువురు ప్రముఖులు తెలిపారు। ఈ మేరకు పాతూరి కోటేశ్వరరావుకి మంగళవారం ఆత్మీయ వందన మహోత్సవం నిర్వహించారు। పాతూరి కోటేశ్వరరావు వద్ద విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, బీజేపీ నాయకులు సత్యకుమార్, చందు సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, విజ్ఞాన విద్యాసంస్థల అధినేత లావురత్తయ్య, వాషిన్ రామకృష్ణ, ఇతర పార్టీల నేతలు, ప్రముఖులు, విద్యావేత్తలు పాల్గొని పాతూరి కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించి అభినందించారు। కొన్ని దశాబ్దాల కాలాల పాటు విద్యారంగంలో పాతూరి కోటేశ్వరరావు చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని ఈ సందర్భంగా అతిథులు వెల్లడించారు। కోటేశ్వరరావు వద్ద విద్యను అభ్యసించిన వాళ్లు దేశ విదేశాల్లో ప్రముఖ స్థానంలో ఉన్నారని చెప్పారు। ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యారంగంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు। ఎంతో మంది ఆయన శిష్యులు మరి ఆయనకి కృతజ్ఞత తెలుపుకోవడానికి వచ్చినారు। వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించి నిండు నూరేళ్ళు ఆయుష్మంతులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను। నేను రాజకీయ పరంగా ఆయనతో నాకు సంబంధం ఉంది, ఆయనకి రాజకీయాలతో సంబంధం లేదు। అయినా కూడా నేను ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు చేయడానికి కానీ చేసినట్టుగా కానీ ఆయనకు అనిపిస్తే వెంటనే ఒక గురువులాగా ఇది
నీ నడవడిక ఈ రకంగా ఉండాలి, నువ్వు ఈ రకంగా ఎదగాలి, నీ ఎదుగుదల వల్ల ఈ సమాజం బాగుపడాలని చెప్పి చెప్పగలిగినటువంటి దీశాలి ఈ ప్రాంతంలో పాత్రలు పోషిస్తారనే అభిప్రాయం నాకు. నా శ్రీమతి ఆయనకి విద్యార్థిని, అయితే నేను ఎక్కువగా ఆయనతో సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిని. 35 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కానీ ఆయన ఆలోచన కానీ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి పాత్ర పోషిస్తారు. 3 దశాబ్దాలకు పైగా అధ్యాపకులుగా పనిచేసి వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. కేవలం అధ్యాపకుడిగా పాఠాలు చెప్పటమే కాకుండా విద్యార్థులకు ఆయన స్ఫూర్తినిచ్చారు. ఆయన స్ఫూర్తితో ఇవాళ వేల మంది విద్యార్థులు రకరకాల వృత్తుల్లో స్థిరపడ్డారు. ఒక గురువుకి కావలసిన గొప్ప స్థానాన్ని ఆయన పొందారు. నా దృష్టిలో ఆయన గురువులకే గురువు. మరి అటువంటి వ్యక్తికి ఈ మహోత్సవం జరగటం ఆనందకరం. ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులకు ఆయన సేవలు ఇంకా కొనసాగాలని కోరుతూ, ఈ విధానం చాలా గొప్పది, భవిష్యత్తులో కూడా అందరికీ చాలా మంచి జరిగేటటువంటి విధంగా, మంచిని సూచించేటటువంటి విధంగా జరగబోయేటటువంటి కార్యక్రమం ఇదని చెప్పి చెప్తూ, వేలాది మంది విద్యార్థులు ఆయన శిష్యులుగా ఉండి బాగా అభివృద్ధి లేకు వచ్చినటువంటి పరిస్థితి మనందరికీ. పాత్ర కోటేశ్వర గారి దంపతులు మరి ఆయురారోగ్యాలతో ఇటువంటి శిష్యులు ఇంకా ఎంకరేజ్ చేసే శక్తి ఆ దేవుడు సారకు ఇవ్వాలని ఆ శిష్య బృందం అందరి తరఫున కోరుకుంటున్నాను. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఈ రోజు బ్రాడీపేటలోని మున్సిపల్ ఆర్డీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా జరిపారు. ఏఐటీయూసీ ఆధ్వర్యాన ఈ ఆందోళన సాగింది. ఉదయగిరి, రేపెళ్ల మున్సిపాలిటీల్లో తొలగించిన పారిశుధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ నేత సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల దురుసుగా వ్యవహరించిన ఆయా మున్సిపాలిటీల కమిషనర్లపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ ఆర్డీ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ నేతలు మాల్యాద్రి, రవికుమార్ తదితరులతో కలిసి ధర్నాలో మాట్లాడారు. సిపిఎస్ రద్దు చేయాలని, కారుణ్య నియామకాలను చేపట్టాలని సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. ఈ కమిషనర్లు చెప్పేటువంటివి ఏం మాట్లాడినా కానీ రాజకీయ పార్టీల పేర్లు చెప్తా ఉన్నారు, అధికార పార్టీ వాళ్ళు ఆపమన్నారని చెప్పేసి వాళ్ళ మీద సొడ్లు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మేము అడుగుతా ఉన్నాం ఆయా కమిషనర్లను కానీ లేకపోతే ఉన్నత స్థాయి అధికారులను కానీ ఏమైనా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పారిశుద్ధ్య కార్మికుడిగా విధుల్లోకి రావడానికి దాని మీద పోటీ పడతా ఉన్నారా, లేకపోతే ఇది కార్మికుడు ఏమన్నా రాజకీయ నాయకుడిగా ఎదగడానికి పోటీ పడుతున్నాడా అని అంటా ఉన్నాం. ఇవి ఏవి ఎక్కడ రాజకీయాలు లేనటువంటి పరిస్థితి. కేవలం కమిషనర్ల గారి ఆగడాలను ప్రశ్నిస్తున్నారని చెప్పేసి వీళ్ళపైన కక్ష సాధింపు చర్యలతో ఆప్కస్ నుంచి కూడా రిమూవ్ చేశారు. తక్షణం వీళ్ళపై ఇద్దరిని పనుల్లోకి పెట్టుకోవాలని చెప్పి కమిషనర్లపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఏటీసీగా డిమాండ్ చేస్తే ఇక్కడ ఆందోళన చేపడతా ఉన్నాం. ఆరగ్రహారం నల్ల చెరువు కూడలిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం 39వ వార్షిక జయంతోత్సవాలు వైభవంగా సాగాయి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ గౌరవ అధ్యక్షులు అడప సైదుల నాయుడు, అధ్యక్షులు అడప కొండలరావు, కార్యదర్శులు మాణిక్యవేల్, బండి శ్రీనివాసరావు ఆధ్వర్యాన స్వామివారి వార్షిక జయంతోత్సవం ఘనంగా జరిగింది. పరిసర ప్రాంత భక్తులు స్వామివార్ల పూజల్లో పాల్గొని తరించారు. అంతకుముందు నిర్వహించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక పౌరాణిక ఘట్ట ప్రదర్శన భక్తులను పులకరింపచేసింది. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరిరావు జన్మదిన వేడుకలు ఈ రోజు గార్డెన్స్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జిల్లా వైఎస్సార్ పార్టీ అధ్యకులు డొక్కా మాణిక్యవరప్రసాద్, పార్టీ నేతలు మాదా రాధా, ఝాన్సీ తదితరులు దుశాల్వాతో శేషగిరిరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి పంచుకున్నారు. శేషగిరిరావు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. మందపాటి శేషగిరి గారి జన్మదిన సందర్భంగా వారికి వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీకి సంబంధించిన వివిధ శ్రేణుల నాయకులంతా కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు రాజకీయాల్లో మరింత ఎదిగి ప్రజా జీవితంలో బాగా పనిచేస్తూ ప్రజల మనలు పొందాలని,
జిల్లా అధ్యక్షుడిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రీత ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు నిజాంపట్నం రావటం, అదే రోజు నా బర్త్డే కూడా అవడంతో వారిని కలిసిన సందర్భంగా వారి విశేషతు నేను ఆశీస్సులు తీసుకోవటం కూడా నాకు జీవితంలో ఇది మధుర అనుభూతి. నేను గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఇది నాకు రెండవ జన్మదినం. నా శక్తి మేరకు తప్పకుండా అందరి పెద్దలందరి సలహాలు సూచనలతోటి తప్పకుండా నా వంతు కార్యక్రమాన్ని నాకు ఇచ్చిన బాధ్యతని ఏ విధంగా నిర్వర్తిస్తున్నానో పార్టీ కోసం కూడా అదేవిధంగా రాబోయే కాలంలో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అవటం కోసం. తమ నేత లోకేష్ పాదయాత్రకు అనూహ్య ప్రజాస్పందనతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జిల్లా టీడీపీ నేత డిఎస్ఆర్ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు శ్రీనివాసరావు, సైదయ్యతో కలిసి మీడియాతో డిఎస్ఆర్ మాట్లాడారు. లోకేష్ పాదయాత్ర ఆరంభించి 100 రోజులు పూర్తయిందన్నారు. జగన్ అరాచక పాలనకు యువత అంతం పలికేందుకు లోకేష్ సాగిస్తున్న కృషి అభినందనీయమని డిఎస్ఆర్ తెలిపారు. రాబోయే కాలంలో కూడా ప్రజల యొక్క ప్రతి ఒక్కరు అన్ని కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలు అందరి యొక్క సమస్యలు తెలుసుకొని తప్పకుండా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చెప్పినట్టుగా చేసేటువంటి యువనాయకుడు నారా లోకేష్ గారు. తప్పకుండా అన్ని ఏమైతే ఆయన హామీలు ఇస్తా ఉన్నాడో తప్పకుండా తెలుగుదేశం పార్టీ వాటన్నింటినీ కూడా నిర్వహించిద్ది, ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసిద్ది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క యువకుడికి, యువతకి, అందరికీ కూడా ఆదర్శం యువనాయకుడు నారా లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ఎక్కడైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామో, ప్రాజెక్టులు కట్టామో. డిఫో సెక్షన్ పరిధిలో పెదపలకులూరు రోడ్డు విస్తరణ పనులు కారణంగా రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు పలకలూరు రోడ్ మారుతీనగర్లలో విద్యుత్ అంతరాయం ఉంటుందని డీఈఈ టి సుబ్బారాయుడు తెలిపారు. మేరీ లైఫ్ మేరీ స్వచ్ఛహార్లో భాగంగా గుంటూరు నగరంలో రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ విధానాన్ని మే 20 నుండి జూన్ 5 వరకు అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కీర్తి తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ కీర్తి మాట్లాడుతూ రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ వస్తువులను, వ్యర్థాలను నగరపాలక సంస్థకు అందిస్తే వాటిని పునర్వినియోగం, పునరుద్దరణ, కొత్త ఉత్పత్తికి జీఎంసీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న దుస్తులు, పాదరక్షలు, ప్లాస్టిక్ వస్తువులు, పుస్తకాలు మొదలైనవి అందించవచ్చన్నారు. మేరీ లైఫ్ మేరీ స్వచ్ఛహార కార్యక్రమంలో నగర ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మత్స్యకార భరోసా కార్యక్రమానికి బాపట్ల జిల్లా నిజాంపట్నంకు విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్ను నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేతో స్వాగతం పలికారు. అనంతరం 1813 మంది హజ్ యాత్రికులకు సంబంధించి 80,000 రూపాయల భారాన్ని భరించి మైనార్టీలకు అండగా నిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్ని వ్యవస్థలను ప్రయోగించినా ఎక్కడా రాజీ పడలేదు. మీకు మంచి జరిగితేనే అండగా నిలబడండి. మత్స్యకార భరోసా సభలో సీఎం జగన్. జిల్లాలో కొనసాగుతున్న బాణుడి భగభగలు మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. నగరంలో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు. గుజ్జనగుండలో అపార్ట్మెంట్, ఆటోనగర్ వద్ద మిర్చిలో దగ్ధం. చంద్రబాబు ఉంటున్న ఇల్లు ఒకటే ప్రభుత్వానికి అక్రమ కట్టడంలా కనిపిస్తుందా? కాగితాలకే పరిమితమైన ఇన్నర్ రింగ్ రోడ్లో క్విట్ ప్రోపో ఎలా జరిగిందో చెప్పాలన్న ధూళిపాళ్ళ. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.